అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్లో ఉండు, లైన్లో ఉండు, త్వరగా వెళ్ళ మంచి పాట వాడి. బాగుందిరా, చాలా బాగుంది. వంద రూపాయలు ఇవ్వండి సార్. వన్ అడిగి తీసుకో, వన్ అడిగి తీసుకోరా. కామిక్ కాన్ ద కామిక్ కాన్ శాండియాగో ఇంకో వచ్చేసింది ప్రాజెక్ట్కే కలికి అది ఇది అన్నారు. అసలు ఈ మర్చెండైజ్ కానీ ఈ సెగ కానీ కొంచెం చూస్తుంటే నాకు ఏదో ఫ్లాష్ బ్యాక్ రింగ్ అవుతుందండి. రావణ్ సినిమా కూడా ఇదే రేంజ్లో బిల్డప్ ఇచ్చారండి, షారూక్ ఖాను అది ఇది అని. అదేమైందో మీకు తెలుసు, మొన్న కనుక మొన్న ఓ సాహోర్ ఏ అని చెప్పి సాహోలో కూడా గేమ్ అన్నారు, ఆ ఫ్యాక్షన్ ఫిగర్లు అన్నారు, మర్చెండైజ్ అన్నారు, ఏమైందిరా అంటే దే పెయిడ్ నో నో. ఇంకా ఈ సినిమాకి వస్తే ఫస్ట్ అయితే గ్లిమ్స్ వచ్చింది, గ్లిమ్స్ వచ్చినప్పుడే స్క్రిప్ట్ అంతా రాసేసుకున్నాను. అసలు ఆ గ్లిమ్స్ చూసి ఏం చెప్తామండి, బాగుందా, నిజంగా బాగుంది కానీ ప్రభాస్ గారు ఏంటి ఇంకా బాగుండే అది అన్నట్టు అనిపించింది. ఫస్ట్ ఏమో షార్ట్ చూపించారు, అసలు మీరు ఆ పిక్చర్ చూస్తే ఎన్ని బొక్కలు ఉన్నాయండి. సరే బొక్కలు గురించి ఎందుకు రాదు అని మీకు అనిపించచ్చు, కానీ నా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఏమండి, లాజికల్ కాదా రీజనబుల్ కాదా మీరు చెప్పండి. ప్రాజెక్ట్కి అన్నారు, ఇంత హైప్ అన్నారు, యాక్టర్ యాక్టర్ అన్నారు, తొందర ఏం లేదు, ఎవడు పుష్ చేయట్లేదు, మీ వాంట్ అప్డేట్ మీ వాంట్ అప్డేట్ అని ఫ్యాన్స్ పెడుతున్నారు. యూ టుక్ యువర్ ఓన్ స్వీట్ టైం, ఇప్పుడు రిలీజ్ చేస్తాను అప్పుడు రిలీజ్ చేస్తాను. ఒక పోస్టర్ కండి, మా స్కెచ్ ఫ్లెక్స్ నాని కింద ఉంటుంది లింకు, ఖతర్నాక్ చేస్తాడు, ఆయనకి ఇచ్చిన అయిపోయేది. ఈ సగ సగం ఎఫెక్ట్లు తలసరిగా తీసి పెట్టినట్టు, అదేదో రానా గారిది చాలా మీమ్స్ జరుగుతున్నాయి, టీఎన్టీ రాడ్ది ఉంటుంది సేమ్, అందులో మొహం తీసి మొహం పెట్టినట్టుందండి ఆ హెయిర్ కానీ. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే అదేదో బాడీకి ఒక షీల్డ్ అలా కూడా లేదండి, మన అప్పట్లో కవచకుండలాగా వేసుకుంటారు కదా రాజులు, ఇలా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తాళ్ళతో కట్టే అలాంటి ఏదో వేసుకున్నట్టుంది కానీ ఒక ఐరన్ మ్యాన్ టైప్ సూట్ ఆ టైప్లో అలా అనిపించలా. ఎట్ ద సేమ్ టైం ఇంకా రిలీజ్ అయింది ఆ టీజర్ చూశానండి, ఆ టీజర్ చూశాను, స్క్రిప్ట్లో కూడా రాసుకోవట్లేదు, నాకు ఏదనిపిస్తే ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. ఆ టీజరు ఏమో బయట అందరూ బాగుంది అది ఇది అంటే అంతేం లేదు కదరా, ఎందుకురా మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత పాజిటివిటీ. ఏముంది ఏముంది లేదా నేనే నెగిటివ్గా అన్నా. ఈ పాయింట్ పాయింట్ ఇంక ఇది ఒకటే సినిమా కదండి, చాలా సినిమాలో చూస్తూ ఉంటాను, బొక్కలాగా ఉంటుంది సాంగ్ బొక్కలాగా ఉంటుంది, టీజర్ బొక్కలాగా ఉంటుంది, ఎవటరే సినిమా చూసే ఉంటుంది. కమెంట్స్కి వెళ్తే సినిమా సూపర్, ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ సినిమా బ్లాక్ బస్టర్ అంటారు, ఏదైనా కొంటున్నారా ఏదైనా మాఫియా నా కామెంట్స్ నాకు అర్థం కావట్లా. ఇందులో చూస్తే కూడా ఓకే, కంపేర్ టు సలార్ అంత రెస్పాన్స్ లేదు టీజర్కి, దట్స్ ఫైన్. కాకపోతే ఆ పాజిటివిటీ నేను తక్కువలేకపోతారా, ఇన్ ద సెన్స్ దాట్ అక్కడంతా లేదురా, మీరు ఏం చూసి అంత అల్లాడిపోతున్నారు. నేను చూశాను కదా అదే, మ్యూజిక్ అంత గొప్పగా లేదు, సెట్ పీసెస్ అంత గొప్పగా లేవు, దే ట్రైయింగ్ సంథింగ్ న్యూ, ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ ఇట్. బాగా వస్తుంది, ఇంకా టైం ఉంది, ఇంకా మంచి మంచి టీజర్ వస్తుంది, స్టోరీ బాగుంది, మనకు తెలిసిన దాని గురించి మాట్లాడుతున్నాను అంతే. ఆ సెట్ పీసెస్ ఏందండి, ఏదో థర్మోకాల్ ముక్కలు పెడితే గన్నుల్లాగా, ఆ షీల్డ్స్ స్పెషల్లీ ద వైట్ ఆర్మీ ఇది చూసి నాకు కొంచెం స్టార్ వార్స్ డ్యూన్ ఫీలింగ్ వస్తుంది, డిస్టోపియన్ ఆ టైప్లో తీస్తున్నారని. కానీ అంత లేదండి, అంటే నేను చాలా ఎక్కువ హైప్ పెట్టుకున్నానులేండి కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ ప్రాజెక్ట్కే అని, ఇట్లా పోస్టరు సైఫై అంటే టైం ట్రావెల్ ఏదేదో అనుకున్నాను, ఏమో అలా ఉండొచ్చేమో సినిమా, బట్ ఇది అయితే నాకు సారీ అండి, నా కడుపు అయితే నిండలేదు క్వైట్ ఆనెస్ట్లీ అదే చెప్పాలి. ఇప్పటికే కాదండి, ప్రభాస్ గారిని ఎందుకు ఎక్కువ చూపించట్లేదు, అది పాజిటివ్ నెగిటివ్ నాకు అర్థం కావట్లేదు. మొన్న వచ్చింది సలార్, దాని గురించి కూడా మాట్లాడతాను లైట్గా, ఆ సలార్లో కూడా మొహం చూపించట్లేదు. సో ఆది పురుష్ టైప్లో మొత్తం విఎఫ్ఎక్స్ బ్యాచ్ అటు ఇటు తారమార్ తక్కరమార్ అయితే చూపించట్లేదా, లేదా హైప్ హీరోయిజం కోసం చూపించట్లేదా. ఈ పోస్టర్లో కూడా ఆయన ఫోటో దిగినట్లేదు, మొహం పెట్టినట్టుంది. కామిక్ కాన్ ఈవెంట్లో కూడా చాలామంది అన్న అయిపోయాడు అందగాడు అయిపోయాడు అది అన్నారు, కానీ కొంచెం బెటర్ అయ్యారు. బట్ ఏమో అండి, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దోస్ ఫిజికల్ ఆస్పెక్ట్స్. సినిమా వర్కౌట్ అయితే చాలు, యాక్టింగ్ వర్కౌట్ అయితే చాలు అన్నట్టు ఉంది. నాకైతే పడ్డ దెబ్బలకి నాకైతే హోప్స్ పైకి లేవు, హోప్స్ చాలా తక్కువ తక్కువ పెట్టుకుని వెళ్తాను, నచ్చితే నచ్చుద్ది అలా అదే ఫీలింగ్ ఉండండి, మీరు అదే ఫీలింగ్ ఉండండి. ప్రాజెక్ట్కే హైప్ అనుకోకండి, చెప్తున్నాను ఆది పురుష్ టైప్లో బిస్కెట్ అయిందంటే ఇంకా మీరు తేరుకోలేరు బ్యాక్ టు బ్యాక్ పడ్డాయంటే. నాకు ఎందుకో కొంచెం చిన్న వైబ్ ఉంది, ఇప్పుడు దిస్ ఇస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్ కాబట్టి నేనేం అంటలేను. ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడతాను దీని గురించి. కమింగ్ టు సలార్, సలార్లో కూడా అండి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి, మీకు నచ్చింది, నాకు కొంచెం ఊపు ఉంది అది ఇది అనిపించింది, కానీ ఇంకెన్ని రోజులండి ఇప్పుడు మిర్చి సినిమా దగ్గర నుంచి అదే ఉంది. ఇప్పుడు మిర్చి సినిమాకి దీనికి కంపారిజన్ ఏంట్రా అంటే, ఒకడు వస్తాడు అందరినీ నరుకుతాడు అందరినీ కొడతాడు, హీఈస్ ద మ్యాన్ అంతే, అక్కడ కత్తులు ఇక్కడ గన్లు ఆర్మీ మిలిటరీ, ఎన్నిసార్లు నరుకుతాడు ఎంతమంది నరుకుతాడు ఎంత అవలీలగా నరుకుతాడు అన్నట్టు చూడాలి సినిమా. ఇంకా నా కేజీఎఫ్ టూకే చిరాకు దొబ్బింది, వాళ్ళ మమ్మీ ఇస్ ద మోస్ట్ లాజిక్లెస్ అమ్మ, అమ్మ నీకోసం బంగారం తెస్తా, అమ్మ నీకోసం డాన్ అవుతా అంటే మన వాళ్ళందరూ విజిట్స్ నేర్చుతూ ఉంటారు, అది ఏముందో నాకు అర్థం కాదు. ఇక్కడ కొంపదీసి Mustafa, don't worry, Mustafa.
పాటను ఆ ముస్తఫా అయ్యి రాఖీ బాయ్ నీ కోసం నేను పాకి పనులన్నీ చేస్తా అన్నట్టు వచ్చింది అనుకో సలార్ బాయ్. కానీ అతోటి కాదండి ఈ సలార్ యూనివర్స్. ఐ హోప్ దెర్ ఇస్ సమ్ లాజిక్, దెర్ ఇస్ సమ్ ఎక్స్ప్లెనేషన్ టు వై ద క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ అందులే కానీ ఆడు ఆడో పని చేస్తున్నాడు అంటే ఆడు ఎందుకు చేస్తాడు, ఆడి మోటివ్ ఏంటి, అది కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే కొంచెం ప్రాక్టికల్ చేస్తే బాగుంటుంది. టీజర్ ట్రైలర్ కట్టడం దాకా వస్తాడు నొరుకుతాడు ఈజ్ అ డైనోసార్ అంటే ఏంటి సార్, అది మీరు కొంచెం హాల్స్ 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 మాల ఇవ్వండి ఆయనకి పాపం అంటే ఏంది అది ఆ గొంతు, అది చిరాకు దొబ్బింది నాకైతే. బట్ అదర్వైజ్ ఈ రెండిట్లో ఎవరు దేని మీద నీ బెట్ అంటే సలార్ మీద నా బెట్టు. ప్రాజెక్ట్కి అది ఇది అంటున్నారు కానీ నాకు సలారే ఆడిద్ది, నాకు నచ్చకపోవచ్చు కానీ ఆడిద్ది, సలారే డబ్బులు వస్తే సలారే ఆడిద్ది, సలార్కి రెస్పాన్స్ ఉంది. ప్రాజెక్ట్ కేక్ నాకు నమ్మకం ఉండేది, అది తగ్గింది కానీ పెరగలేదు. మేబీ ట్రైలర్ వస్తే పెరిగిద్దాము ఎఫెక్ట్స్. బ్రహ్మాస్త్ర సినిమా కూడా అంతే కదండి ఫ్రూట్ ఫ్రూట్ అన్న, కానీ ఓవరాల్ ఇట్ టర్న్ అవుట్ వే బెటర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఈ సినిమా కూడా అదే అవుతుంది అనుకున్నాం. ఇంక ఇదే ఫ్లోలో బేబీ గురించి మాట్లాడదాం అండి. బేబీ సినిమాలో అసలు ఇప్పటికీ అర్థం కావట్లా అసలు ఏం జరుగుతుందిరా, ఈ సక్సెస్ మీట్లు ఏంటి, అలాగే అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు పోడేస్తున్నారు, ఏం జరుగుతుందిరా, నాకు ఎక్కట్లేదా లేకపోతే నా ఫేస్ దాటనా అని తెలిసి దట్ ఈస్ ఎ వెరీ ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే నేను ఇలాంటి సెగ స్టేజ్లో ఐ డోంట్ వాంట్ యూస్ దట్ టెన్ వర్డ్స్ మనల్ వాడతాను నిబ్బా నిబ్బి అని, బట్ ఆ ఇమెచ్యూర్ ఫేజ్ నాకు ఉండింది. నేను మీకు ఇమేజ్ ఇస్తాను మన క్లారిటీ వస్తుంది మీకు చూసారు కదా, కింద కింద క్యాప్షన్ చదివారా అర్థమైంది కదా, ఆ ఫేజ్ దాట్ వచ్చాను. దట్ ఈస్ అది ఎంత క్రింజు, ఈ సినిమా కూడా నాకు అంతే క్రింజ్. ఐ డోంట్ నో మ్యాన్, ఆ డైరెక్టర్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాడు చాలా రీజనబుల్ పర్సన్లో ఉన్నాడు, చాలా లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాడు, కానీ ఈ సినిమా ఎందుకు ఇలా ఉంది అంటే నాకు ఆన్సర్ తెలియదు. మేబీ కానీ ఒకటి ఒప్పుకోనండి, డైరెక్టర్ గారిని ఒక్క రెండు విషయాలు అయితే మెచ్చుకోవాలి. ఆ విరాజ్ క్యారెక్టర్కి ఒప్పుకున్నాడు ఇష్టం వచ్చినట్టు చూపించిన అది ఇది అని. అట్ ద సేమ్ టైం హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది విలన్ క్యారెక్టర్లో చూపిస్తారు కదా, తన అతను కూడా చెప్పాడు మోస్ట్ ఇల్లాజికల్ అది క్యారెక్టర్ రాసుకోలేదు జనాలకు అలా ఎక్కాలి అని చెప్పి రాసింది. సో వెరీ రీజనబుల్ అండి, నీతో మాస్టర్ పీస్ తీసిన అన్ని సూపర్ బంపర్ కాకుండా ఈ టేకింగ్ ఫీడ్బ్యాక్ రియలీ వెల్, చాలా నచ్చాడు నాకు. ఇంటర్వ్యూస్ చూస్తుంటే సాయి రాజేష్ గారు ఇఫ్ ఐ డోంట్ నో ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఆర్ మేబీ అది మీరు నాకు బాగా నచ్చారు, ఈ సినిమా నాకు నచ్చదు. కానీ ఇంకొక డిస్క్లేవర్ అయితే ఇవ్వాలండి ఫైనలీ, మీరు ఇంకా ప్రభాస్ అన్న హేటర్ అది అనుకుంటారు కానీ లేదండి, ఐ రియలీ వాంటెడ్ హిమ్ టు సక్సీడ్, రావాలి మంచి సినిమా పడాలి. పాపం పాపం బ్యాక్ టు బ్యాక్ వాళ్ళ నాన్న కావడం పెద్దనాన్న ఎవ్రీథింగ్ అంత వర్కౌట్ అవ్వట్లేదు పాపం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఆయనకి. మంచి కంబ్యాక్ రావాలి, స్ట్రాంగ్గా ఉండాలి మెంటలీ అండ్ ఫిజికల్లీ, దట్ ఈస్ వాట్ ఐ హోప్. సో నో అఫెన్స్ టు హిమ్ ఆర్ హిస్ ఫ్యాన్స్, సినిమా హిట్ అవుతే నేను తొడగొడతా బట్ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కమింగ్ టు దాట్, లాస్ట్గా మనం జవాన్ టచ్ చేద్దామండి, మన శారద్ భయ్య జవాన్. సో క్వైట్ ఆనెస్ట్లీ అందరు జవాను సలారు జవాను అంటున్నారు కానీ అది మీ అందరు పిల్లలకి అర్థం కాని విషయం ఏంటి అంటే ఆల్ ఇండియా ప్యాన్ వరల్డ్ స్టార్ అవ్వడానికి ఇండియా ఉన్నాడంటే షారుఖ్ ఖానే. సరిగ్గా సినిమా పడట్లేదు కానీ పడితే రికార్డుల విధంగా కానీ ఏ విధంగా మన వాళ్ళు ఎవరు పనికిరారండి. కొన్ని రోజులు ఆయన హైబర్నేషన్లో ఉన్నాడో స్క్రిప్ట్లు దొరకో మనకు తెలియదు కానీ మన వాళ్ళు కొంచెం ఉన్నారు కానీ. ఎగ్జాంపుల్ చెప్తా, పఠాన్ సినిమా వచ్చింది, పఠాన్ ఈజ్ ద మోస్ట్ జఫ్ఫా ఆఫ్ ద విజయేంద్ర వర్మ సినిమా, అది దానికి 1,000 కోట్లు వచ్చినాయంటండి ఆ జఫ్ఫా సినిమా. దాని గురించి సపరేట్గా మాట్లాడాలి అమ్మా, అసలు ఓకే ఆ సినిమాకి అంత ఉందంటే మన అట్లీ సినిమాలు నాకు అసలు అది ఎక్కవు. అది మన మహేష్ బాబు గారు తీసారు కదా సిరీస్ ఆఫ్ సినిమాలు సేవియర్ టైప్, అలానే మన తమిళనాడులో విజయ్ గారి చేతి ఈయన తీస్తూ ఉన్నాడు మల్టిపుల్ మల్టిపుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ సేమ్ లాజిక్, అలాంటి సినిమాలు కూడా తీసే అట్లీ. ఇప్పుడు ఈ సినిమాకి నాకు తెలిసి నాకు నచ్చదు జవాన్, నాకు నచ్చదు ఎందుకంటే అట్లీ తెలిసిన అదే ఫ్లోర్ వెళ్తుంటాడు. ఈ సినిమాలో కూడా నాకు అలాంటి క్రింజ్ ఎలిమెంట్స్ చాలా కనపడ్డాయి, కానీ నార్త్ ఇదంతా కొత్త మాస్ బాగా కనెక్ట్ అవుతారు రచ్చ రంబోలా వద్దండి అనిపిస్తుంది నాకైతే. సో వాట్ మై పాయింట్ ఈస్ ఆ సినిమా బాగుంటే ఐ ప్రిటీ షూర్ సలార్ కలెక్షన్స్ దాటేస్తుంది, ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఇస్ ద ఓజీ అక్కడ సౌదీ అరేబియా మార్కెట్ మొత్తం ఉంది, యుఎస్లో కూడా ఫేమస్. సో కష్టం. సో ఫైనలీ మనం అప్కమింగ్ సినిమాస్ కొంచెం చిన్న క్లారిటీ మాడుకున్నాం కదా, అలానే బ్రో బ్రో గురించి మాట్లాడు లేదా బోలా శంకర్ మా మెగా ఫ్యామిలీ వదిలేసావేంటి అనుకుంటున్నారా, ఐఎమ్ మోర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ దాట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అండి. మీకు నచ్చితే మీకు కావాలంటే కింద కమెంట్ రాయండి, గ్యారంటీగా నెక్స్ట్ వీడియో దాని గురించి చేస్తాను. ఐమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ విత్ బ్రో పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో చిరంజీవి గారు, మెగా బ్రోస్ కాస్త రీమేక్ బ్రోస్ తయారవుతుర్రు, అట్ ద సేమ్ టైం మై స్క్రిప్ట్స్ కూడా లేవు, విల్ టాక్ అబౌట్ దట్ సపరేట్గా వీడియో మాట్లాడదాం, అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కింద రాయండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకండి. చూసిన బాగా పిచ్చి మీటింగ్స్ 10 మంది వచ్చారు, వాళ్ళతే వేరే ఆల్రెడీ 2 పేజీలు స్క్రిప్టింగ్ అయింది, పిచ్చి మీటింగ్ రాస్తున్నా అది బాగా రావాలని రాస్తున్నా, సో అది అయ్యాక అది కూడా వచ్చేస్తారన్నమాట. సో చూసిన స్టే ట్యూన్డ్.